हेलो ट्रेडर्स, वेलकम टू अवर ओन चैनल स्मार्ट इंडिकेटर। इप्पुडु मनं डिस्कस चेसुकोबोतुन्नां ओक सक्सेस्फुल स्टॉक सेलेक्शन स्ट्रेटजी। मार्केट स्टार्ट अवक मुंदे मनं स्टॉक नी एला सेलेक्ट चेसुकोवाली, प्री मार्केट लोने स्टॉक नी एला सेलेक्ट चेसुकोवाली स्ट्रेटजी मात्लाडुकोबोतुन्नां फ्रेंड्स। इदि गानी फॉलो अयिते మనం లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి లేవే ఫ్రెండ్స్. 99% కాదు 100% ఇది గ్యారంటీ. మీరు ఒకసారి విని బ్యాక్ టెస్ట్ చేయండి లేదా అబ్జర్వ్ చేయండి, 100% మనం సక్సెస్ఫుల్ ట్రేడ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ప్రీ మార్కెట్ సెషన్లోనే మనం స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ రోజు ట్రేడింగ్ స్టాక్ని. సో మనం ఎన్ఐసి వెబ్సైట్కి వెళ్ళి మార్కెట్ 9:15 మనకు స్టార్ట్ అవుతుంది. 9:07 or 9:08 o'clock 8 మినిట్స్కి మనకి ప్రీ మార్కెట్లో ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడికి వెళ్ళి మార్కెట్లో, సో ఇది ఓల్డ్ ఎన్ఐసి వెబ్సైట్, లైవ్ మార్కెట్ ప్రీ మార్కెట్ సెషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రీ మార్కెట్లో అనౌన్స్ చేసిన ప్రైజెస్ అనేవి మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ ఎంత పర్సెంట్ అప్ ఆర్ డౌన్, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాంతోపాటు మనం నిఫ్టీ 50 కానీ లేకపోతే మన స్టాక్స్ని మనం ఎంత గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో అయితే మనం ఇక్కడ నిఫ్టీ 50 స్టాక్స్, సో నిఫ్టీ 50లో మనం ఈ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏ స్టాక్ అయితే మనకి బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఈ రోజుకి అనేది చూడాలంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ చేంజ్ అనేది ఉంది. ఎంత పర్సెంట్ చేంజ్ చేశారనేది ఉంది. సో ఎంత పర్సెంట్ చేంజ్ చేశారనేది ఇది, దీన్ని బట్టి మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ అనేది 2% or 3% ఇక్కడ 2% క్యాప్ ఓపెన్ చేశారు. కానీ ఇక్కడ చూస్తే బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడాను మోర్ దెన్ 2% ఓపెన్ చేశారు అన్నమాట. సో ఏవైతే స్టాక్స్ నిఫ్టీతో ఎంత క్యాప్ ఓపెన్ చేసామో వాటితో అలైన్ ఉండి లేదా దానికంటే తక్కువగా ఓపెన్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే అది ఎలా ఉండాలి అంటే 1 to 2 లేదా 1.5 to 2 ఆ రేంజ్లో ఉండాలన్నమాట. వాటిని మనం చూజ్ చేసుకుంటే అవి మనకి ప్రాఫిట్స్ ఇచ్చేదానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఆల్రెడీ 100 రూపీస్ ఎక్కువ పెట్టేశారు బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి లేకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్, 19 రూపీస్ ఎక్కువ పెట్టేశారు. సో ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయన్నమాట, పెరుగుతాయి బట్ మన ప్రైస్ యాక్షన్ అనేది స్లోగా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే తక్కువ వాల్యూ పెట్టినవి వాటిని మనం చూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ తక్కువ పర్సంటేజ్, సో ఇక్కడ తక్కువ పర్సెంట్ 1 to 1.76, సో మనం 1.5 to 2 రేంజ్లో, సో ఏది బెస్ట్ స్టాక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, సో వాటిని చూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే హెచ్డిఎఫ్సి ఉంది, మంచి స్టాక్ ఇది, అలాగే రిలయన్స్ ఉంది, మంచి స్టాక్ ఇక్కడ. సో వీటిని మనం చూజ్ చేసుకోవాలి. సో ఇవి ఇంకా స్మాల్ తక్కువ కాస్ట్ షేర్స్ కాకుండా ఎప్పుడు మనం మోర్ దెన్ 500 రూపీస్ స్టాక్స్ని చూసుకుంటే మనకు వాలటైలిటీ ఉంటుంది, త్వరగా మనం ట్రేడ్ని క్లోజ్ చేయొచ్చు. నేను ఇక్కడ రిలయన్స్ని చూజ్ చేసుకున్నాను అనుకుంటు ఫ్రెండ్స్. అది వాళ్ళు ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ఫ్రెండ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది ఈరోజుది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో చార్ట్స్ ఓపెన్ చేశాను రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి మార్కెట్ పడిపోయింది. సో నిఫ్టీ పడిపోతూ ఉంది అండ్
మనకి ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో మార్కెట్ స్టార్ట్ అయిపోయినప్పుడు మనం బ్లైండ్గా పొజిషన్ తీసుకోకూడదు అనమాట. అందుకే సో మార్కెట్ ట్రెండ్ చూసుకొని ఎప్పుడైతే మనం చూసాం ప్రీ మార్కెట్ ఓపెన్ సెషన్లోనే దీనికి ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ చేశారు మనకి రిలయన్స్కి, మనకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. వన్స్ ట్రెండ్ రివర్సల్ అయితే మనకి బయింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది, అలాగే బయింగ్ ఆపర్చునిటీ వస్తే కానీ మనకి ప్రాఫిట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయని మనకి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలన్నమాట. సో ఎక్కడైతే బయింగ్ ఆపర్చునిటీ వస్తుందో మనం అక్కడే పొజిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం టార్గెట్స్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకొని మన ట్రేడ్ని క్లోజ్ చేయాలి. అయితే దీన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే బ్లైండ్గా ఎంటర్ అవ్వకూడదు ఫ్రెండ్స్. వన్స్ ది ట్రెండ్ బ్రేక్ అయింది కూడా, రివర్సల్ అయిన తర్వాత కూడాను ట్రెండ్ ఎక్కడ తప్పింది చూడండి, ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయినట్టుంది, బట్ మళ్ళీ ట్రెండ్ కిందకే వచ్చేసింది అనమాట, ప్రైస్ అనేది ఫాలో అయింది. సో మనకి ట్రెండ్ ప్రాపర్గా రివర్సల్ అయిందా లేదా అనే దానికోసం మనం ఆర్ఎస్ఐ, ఎంఏసిడి వీటిని కంపల్సరీగా చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకి వీటి వాల్యూస్ చూద్దాం ఒకసారి. ఆర్ఎస్ఐ సో ఆర్ఎస్ఐ చూడండి ఫ్రెండ్స్, సో ఈ ఆర్ఎస్ఐ అంతా ఈ జోన్లో ఉంది. ఈ జోన్లో ఉన్నప్పుడు మనం అసలుకి ట్రేడ్ చేయకుండా ఉండటమే బెస్ట్. కాకపోతే మన ఫార్ములా ప్రకారం నా ప్రీవియస్ వీడియో చూడండి, మీరు ఆర్ఎస్ఐని ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలంటే. సో ఆర్ఎస్ఐని ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అంటే మనం ఇక్కడ మనం అబోవ్ 60 బై చేస్తాం, బిలో 40 సెల్ చేస్తాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకోవాలన్నమాట, ఇక్కడ మనకి అబోవ్ 40 ఉందా లేదా అబోవ్ 60 ఉందా లేదా ట్రెండ్ రివర్స్ అయిందా లేదా. సో ఇక్కడ ట్రెండ్ కంప్లీట్గా ఇంకా రివర్స్ కాలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది ఇంకా ఈ జోన్లోనే ఉంది. కానీ ఎప్పుడైతే మన ఆర్ఎస్ఐ ఫార్ములా ప్రకారం ఇది బిలో 40 వస్తుందో అప్పుడు మనం సెల్ పొజిషన్ తీసుకోవచ్చు, అది వేరే స్ట్రాటజీ. ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై ఆపర్చునిటీ. సో బై ఆపర్చునిటీ అనేది ఇక్కడెక్కడ మనకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఆర్ఎస్ఐని చూస్తే కానీ, సో మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఆర్ఎస్ఐని బేస్ చేసుకొని మనకి బై ఆపర్చునిటీ పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కూడా స్టిల్ ప్రాపర్గా మనకి లెవెల్స్ అనేవి ప్రాపర్గా లేవు. సో అలాగే మనం ఎంఏసీడీ చూద్దాం ఫ్రెండ్స్. సో ఎంఏసీడీ చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ప్రీవియస్ వీడియో చూడండి, ఎంఏసీడీని కూడా ఎలా ఎఫెక్టివ్గా మనం ఎంఏసీడీ ఇండికేటర్ని ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఎంఏసీడీ ఇండికేటర్ అనేది ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయినట్టు అండ్ సిగ్నల్ లైన్ని ఎంఏసీడీ లైన్ క్రాస్ చేస్తూ ఉంది అండ్ ప్రాపర్ సిగ్నల్ ఉంది అండ్ హిస్టోగ్రామ్ కూడా స్ట్రెంగ్త్ చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఇలాగా 1 or 2 ఇండికేటర్స్ని తీసుకొని ప్రాపర్గా చూసి పొజిషన్ తీసుకోవాలన్నమాట. వన్స్ పొజిషన్ తీసుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ప్రాఫిట్ వచ్చిందో. సో మనం ఇమీడియట్గా ఇక్కడ తీసుకోకపోయినా కూడాను నెక్స్ట్ ఈ క్యాండిల్స్లో తీసుకున్నాం 1600 రేంజ్లో. సో మనకి 20 రూపీస్ ప్రాఫిట్ డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంట్రాడేలో 20 రూపీస్ ప్రాఫిట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ప్రాఫిట్ అనేసి సింగిల్ షేర్కి. సో అలాగే నాట్ ఓన్లీ దిస్ ఫ్రెండ్స్, మనం మూవింగ్ యావరేజ్ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. మనం పొజిషన్ తీసుకుంటున్నాము అంటే గెయిన్ చేయడానికి తీసుకుంటున్నాం కానీ మన క్యాపిటల్ని లాస్ అవడానికి కాదు. సో దానికోసం ఏంటంటే హడావుడిగా క్యాండిల్ వెళ్ళిపోతూ ఉంది, ప్రైస్ ఆల్రెడీ నేను పొజిషన్ తీసుకునేలోపు అది మళ్ళా టార్గెట్స్ రీచ్ అయిపోద్దామని కంగారుగా మాత్రం పొజిషన్ తీసుకోకూడదు అనమాట. సో ఇక్కడ మనం మూవింగ్ యావరేజ్, సో ఈ మూవింగ్ యావరేజ్ ఇది డిఫాల్ట్ 9 మూవింగ్ యావరేజ్ ఫ్రెండ్స్. సో మనం 9 మూవింగ్ యావరేజ్కి ఇది అబోవ్ ఉందా లేదా చూసుకోవాలి. సో 9 మూవింగ్ యావరేజ్ అంటే సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఎగ్జాక్ట్గా 1600 దగ్గర. సో ఇది ఎప్పుడు ఇంట్రాడే చేసేటప్పుడు
నైన్ మూవింగ్ యావరేజ్కి పైన ఉన్నప్పుడే మనం బై పొజిషన్ తీసుకోవాలి, నైన్ మూవింగ్ యావరేజ్కి కింద ఉన్నప్పుడు సెల్ పొజిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలాగా మనం 2-3 ఇండికేటర్స్ని పొజిషన్ తీసుకునేప్పుడు చెక్ చేసుకొని పొజిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మనం డెఫినెట్గా లాస్ అవ్వం ఫ్రెండ్స్, లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ప్రాబబిలిటీ. సో ఇక్కడ మార్కెట్లో ఏది 100% కాదు ఫ్రెండ్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్, విన్నింగ్ ఛాన్సెస్ మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి 100%, మనకి లాస్ అయ్యే ఛాన్సే లేదు. సో మనం ఇలా ఇవన్నీ కేర్ తీసుకుంటే ఓకేనా. సో వీడియో మొత్తం వినండి ఫ్రెండ్స్, హాఫ్ ఆఫ్ ద వీడియో పాజ్ చేసి కానీ ఇలా వినేసేసి మిస్టేక్స్ చేయొద్దు, అండ్ మీరు అన్నెసరీగా మీ క్యాపిటల్ లాస్ అవ్వద్దు. కంప్లీట్గా వీడియో వినండి, ప్రాక్టీస్ చేయండి, అప్లై చేయండి, డెఫినెట్గా మీరు ప్రాఫిట్స్లో ట్రేడ్ని క్లోజ్ చేస్తారు. వన్స్ మీరు ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మీ జాయిన్ వీడియో దగ్గర షేర్ చేయండి. ఇంకా మనందరి కోసం ఇంకా ప్రాఫిటబుల్ ఇండికేటర్స్ని అండ్ స్ట్రాటజీస్ని నేను మీకు వీడియోస్గా చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ ట్రేడ్.